బ్రో మీరు సిబిఐ దగ్గరికి వెళ్ళి అడగకుండా అందరిని మాలాంటి వాళ్ళని అడుగుతున్నారు. ఎవరిని అడగాలి మీరు? కాదండి, కేంద్ర ప్రభుత్వం మాదే కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేపిస్తున్నాం, దర్యాప్తు చేపిస్తున్నాం, సుప్రీంకోర్టులు మాట్లాడుతుంది, సిబిఐ కూడా తిరుగుతుంది. ఇవన్నీ తిరిగినా సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? లోటుపాట్లు ఏంటి? నిన్న కర్నూలులో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. రాజకీయ పార్టీలు నడిపే వాళ్ళు సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ, అది ఏం చేస్తుంది? దాంట్లో ఏమన్నా మీకు లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా వారితో మాట్లాడాలి. ఇంకా అండి, ప్రభుత్వాలు చేస్తాయండి. సిబిఐ అంటే మీరు ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు, కానీ సిబిఐ అంటే పార్టీ అండి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. మీ పార్టీ ప్రభుత్వం ఉందంటే మేము సిబిఐతో మాట్లాడి చేయించే పరిస్థితి ఎవరికి ఉండదు. అది ఒక ప్రతిపత్తి గలైనటువంటి సంస్థ అని మీలాంటి విద్యులకు అద్భుతంగా తెలుసు. మీడియాపై దాడి చేసిన దాన్ని ఖండించాం, మీడియా కూడా వెళ్తే దాడి చేస్తే ఖండించాను విజయవాడలోనే. నమస్కారం, ధన్యవాదాలు. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుంది, వాళ్ళు కూడా తిరుగుతున్నారు, మీరు గమనిస్తున్నారు. మీరు ఏ విధంగా వాళ్ళని వెళ్ళి సిబిఐ వాళ్ళని అడగండి, ఏమండి మిమ్మల్ని నిరోధిస్తున్నారా ఏపీ పోలీసులు అని మీరు అడగాలి.